ఖమ్మం ఇందిరానగర్ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో దాదాపుగా 350 మంది విద్యార్థులు కలిగిన పాఠశాలగా, అత్యుత్తమ విద్యా ప్రమాణాలు కలిగిన పాఠశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల నేడు దయనీయ స్థితిలో ఉంది. వర్షం కారణంగా చినుకు పడితే చాలు, తరగతి గదిలో నీరు చేరి కూలిపోవడానికి ప్రమాదకర స్థితిలో తరగతి గదులు ఉన్నవి. వర్షం వస్తే విద్యార్థులను బయట వరండాలో కూర్చోపెట్టాల్సి వస్తుంది. 1989లో పిల్లర్స్ లేకుండా తరగతులు నిర్మించడం జరిగింది. అవి మరి చాలా చిన్న గదులుగా ఉండడం వల్ల విద్యార్థులు కూర్చోవడానికి కూడా చాలా అసౌకర్యంగా ఉందని, మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసిన షెడ్ వర్షం కారణంగా వంట వండడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి ఎమ్మెల్యే ఎంపీ పలుమార్లు వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. హెచ్ఎం శైలజాలక్ష్మి తెలియజేశారు. సిబ్బంది, విద్యార్థులు, పాఠశాల అన్నీ చాలా చక్కగా ఉన్నాయి, కానీ వర్షం వస్తే ఇబ్బందులు తప్పడం లేదని నాగయ్య టీచర్ వాపోయారు. మన హెడ్ మాస్టర్ గారిని మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మాది ఇక్కడ ఇందిరానగర్ కాలనీ గవర్నమెంట్ హైస్కూల్ ఇందిరానగర్. మా దగ్గర మొత్తం 350 మంది పిల్లలు చదువుతుంది, 6th నుంచి 10th వరకు ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక కేవలం బెడ్రూమ్ మాత్రమే విత్ పిల్లర్స్ తోటి ఉన్నాయి. మిగతా అన్నీ కూడా 30 మంది కంటే ఎక్కువ పట్ల వితౌట్ పిల్లర్స్ కన్స్ట్రక్షన్. అంతకుముందు ఎప్పుడో కట్టించలేదు, కమిటీ స్కూల్ కమిటీ వాళ్ళు మామయ్య కట్టించేటట్టు గవర్నమెంట్ తరఫు వచ్చి ఒక 3 రూమ్లు వచ్చినాయి. మిగతా అన్నీ కూడా వితౌట్ పిల్లర్స్ ఉన్నాయి. పోయిన సంవత్సరం ఒక రూమ్ కూలిపోయే పరిస్థితి తెలియజెప్పాను కలెక్టర్ గారు సంతోషం తీసుకుని. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే మళ్ళీ ఒక 3 రూమ్లు పూర్తిగా కలిసి కరెంట్ కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే పరిస్థితి ఉంది. పిల్లలకి ఇబ్బంది అవుతున్నాయి, బయట కూర్చోబెడుతున్నాము. ఈ 3 రూములు వర్షానికి మళ్ళీ పనికి రావడం లేదు. ఆల్రెడీ 3 క్లాసెస్ బయట ఉంటున్నాయి, క్లాస్ రూమ్ లేక. మళ్ళీ స్టాఫ్ రూమ్ కూడా విడిగా లేదు, ల్యాబ్కి సపరేట్గా ఉంది కానీ స్టాఫ్ రూమ్ లేదు. ఈ విషయాల గురించి తర్వాత వంటగది కూడా సరిగ్గా లేదు. ఎన్నో గారికి సాయంత్రం దాన్ని ఆర్మిన్స్కల్ ఆఫీస్ ఉంది కానీ ఇంతవరకు కూడా ఏమి రాలేదు. మధ్యలో కూడా షెడ్ ఎంత కావాలి అమౌంట్ అని అడిగి కూడా రాసి పంపించడం జరిగింది. మరి ఇంకా శాంక్షన్ అయితే చేసినట్టు లేదు. మరి పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మిడ్ డే మీల్స్ భోజనం అది మంచిగానే ఉంటుంది, బాగానే పెడతారు. ఎంతమంది మేడం మిడ్ డే మీల్స్కి? ఎంతమంది? 350 మంది. అందులో అందరు తినరు, 250 290 దాకా తింటారు. 50 మంది 60 మంది. ఎట్లా మేడం ఐటమ్స్ ఎలా ఉంటాయి మేడం దాంట్లో? అంటే సాంబార్ ఇస్తారండి, 3 రోజులు ఎగ్ ఉంటుంది, సాంబారు పప్పు పప్పు ఒక రోజు కూర ఉంటుంది.